హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ ఎందుకు తీసుకువెళ్లలేదు అని చెప్పేసి జన సైనికులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ గారిని కలవడం మనం చూస్తాం అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లేదు అని చెప్పేసి వాళ్ళైతే క్వశ్చన్స్ రైట్ చేస్తున్నారు మీరేం చెప్తారు సార్ దీని గురించి ఇప్పుడు జనసేన జన సైనికులకి ఏంటి రాజకీయ అనుభవం అంతగా లేనందువలన వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి తిరుపతిలో ఎలాగైతే ధర్నా చేస్తుంటారో ఇప్పుడు ప్రశ్నలు వేస్తుండ్రు కానీ ఇక్కడ తెలంగాణతో పోల్చి చూసుకుంటే కాదు తెలంగాణలో రేవంత్ రెడ్డి అంత సీనియర్ అంతకంటే సీనియరు ఇంచుమించు అటువంటి సీనియరు బట్టి విక్రమార్క వాళ్ళు ముగ్గు అంటే ముందు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే ముందుగానే చెప్పాడు నాయన మనందరికీ సమాన ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది లేకపోతే నాకు పదవి ముఖ్యమంత్రి పదవద్దు అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవద్దు అని చెప్పాడు అప్పటికంటే ఇద్దరును ఆయన బొకే ఇస్తే ఈయనో బొకే ఆయన ఫోటో తీస్తే ఈయనో ఫోటో తర్వాత ఆయన ఫోటో ఎంత సైజులో ఉంటుందో ఈయన ఫోటో అంత సైజులో ఉండాలి ఆయన టేబుల్ ఎలాగైతే ఉందో ఈయన టేబుల్ అలాగ ఉండాలని కొన్ని కొన్ని విషయాల్లో మొత్తం సమాన షేరింగ్ చేసుకున్నారు ఆ పేషీలో ఎన్ని కుర్చీలు ఉంటే ఈయన పేషీలో అన్ని కుర్చీలు ఉండాలి అని వాళ్ళు చాలా అంటే బట్టి విక్రమరక విషయంలో మాత్రం ఆపగా వర్కౌట్ చేశాడు అడితే కొన్ని కొన్ని విషయాలు ఉప ముఖ్యమంత్రితో చర్చించవలసిన అవసరం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడతాడు ముఖ్యమంత్రి బాధ్యుడు అంటే వాళ్ళ పట్ల ఉన్న గౌరవం కొద్దీ ఉప డిప్యూటీ ముఖ్యమంత్రి అంటారు కానీ వాళ్ళు అనర్హుల మాట ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ బట్టికి ఉన్న సీనియర్టీ బట్టి తీసుకెళ్ళచ్చు కానీ నిర్ణయాలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి తీసుకుంటాడు వీరు ముందుగా మాట్లాడుకున్నారు కదా ఏ నిర్ణయాలు అయినా సరే మన ఇద్దరు మాట్లాడుకుందాం అని అనుకున్నారు త సీనియర్స్తో కూడా మాట్లాడదాం అని అనుకున్నారు కనుక తెలంగాణ రాష్ట్రం తాలూకు ఈ ప్రాతినిధ్యం ఈ పంపకాలు ఈ గొడవలు అన్నీ వేరు ఆంధ్ర అలా కాదు పవన్ కళ్యాణ్కి ఆవేశం ఉంది అంతేకాని రాజకీయ పోకడ తెలియదు కదా ఇప్పుడు తప్ప పవన్ కళ్యాణ్తోనే ఒంటరిగా ఆయన మాట్లాడారండి మాట్లాడితే ఏం అడుతాడు ఆంధ్రకి ఏం అడుగుతాడు ఆంధ్రలో ఉన్నటువంటి పాలనా వ్యవహారం ఎలా ఉంది శ్వేతపత్రం రిలీజ్ చేస్తే శ్వేతపత్రంలో ఏముంది ఆంధ్రాకి ఫస్ట్ ఇయర్ కావలసిన షెడ్యూల్ బడ్జెట్ ఎంత ఇవన్నీ ఆయన చెప్పలేకపోతే అది కొంచెం అవమానంగా ఉంటుంది కదా అందువల్ల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా క్లియర్గా చెప్పాడు నా ఆవేశం నా తాలూకు కార్యాచరణ నీ తాలూకు అనుభవం అని చెప్పాడు అనుభవాన్ని ప్రాతినిధ్యం ఇవ్వాలి కదా అనుభవాన్ని ప్రాతినిధ్యం ఇస్తుండడం లేదు మీకు తెలుసు కదా అయితే సచివాలయంలో ఫోటోలు పెడుతున్నారండి ఇద్దరు ఫోటోలు ఇంకంతకంటే ప్రాతినిధ్యం ఏంటి పవన్ ఆడింది ఆట పాడింది పాట పవన్ ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మరి ఈలోగా జన సైనికులు ఉత్సాహపడిపోయి నిన్ను తీసుకెళ్ళిన దేవుని చుట్టాలు కానీ వెళ్తున్నాడా విహారయాత్రకి వెళ్తున్నాడా ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయన్నమాట అయినా అక్కడ ఇంతవరకు నెల రోజుల పాటు గెలిచిన నియోజకవర్గానికి వెళ్ళలేదు నేను వస్తాను మీ కర్షాలు తెలుసుకుంటే ఒక మూడు రోజులు ఉంటా అని చెప్పాడు అలాగే మూడు రోజులు కూడా అక్కడికి ఆ కాలక్షేపం చేస్తున్నాడు ఈ మధ్యలో ఎప్పుడు పోతాడు తర్వాత చంద్రబాబు నాయుడు అంటే అక్కడ పార్లమెంట్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆయన గుజరాత్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆయన మధ్య బోడతో బోరద జల్లాడనమాట ఆ వ్యవహారాన్ని లోపాయకరంగా తెలుసుకోవాలి కదా ఏట్రా బాబు నువ్వు ఎందుకు ఇలాగ అనవలసిన అవసరం వచ్చింది నిన్నెవరు ప్రోత్సహించారు ఇవన్నీ తెలుసుకోవాలి ఆయన నడకపోయినా ఆయన ఫ్రెండ్ అడిగి తెలుసుకుంటాడు ఇలాంటి రాజకీయ వ్యవహారాలు ఉంటాయి కదా ఆయన ఒక్కడు వెళ్తే మంచిది వెళ్ళాడు షెడ్యూల్ చెప్పాడు బడ్జెట్ చెప్పాడు ఒప్పుకున్నాడు అవుటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్లకు ఒప్పుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాడు తొలి బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇంక అంతకంటే మన రాష్ట్రానికి కావాల్సిందేంటి ఎందుకు జనసైనికులు కంగారు పడుతున్నారు ఇందులో జనసైకులు కంగారు పడవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు నిండా మునిగిపోయి ఉన్నాం కనుక ఇట్లాంటి కొంచెం తొందరపాటు పనులు మానేసుకుంటే మంచిది అంటే జన సైనికులే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వివాదం పెట్టే రేంజ్కి సార్ ఇటువంటి కామెంట్స్ తో లేదు అంటే జనసైనికులు అంటే వాళ్ళకి కూడా రాజకీయ అనుభవం లేదు కదా ఎంతసేపు అక్కడ జన జనసేన అంటే జన సైనికులు వీర మహిళలు పోరాడపటమే తప్ప ఈ రాజకీయ పనులు ఉన్నట్టు ఇలా మాట్లాడరు కదా మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఆలోచించినట్లయితే ఆ మాటలు రావు కదా దన్న ఎందుకు చేయడు ఒక ఫోన్ చేస్తారు ఆ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు హోమ్ మినిస్టర్ ఆయన చర్యలు తీసుకుంటుంది సంబంధిత కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తారు అంతే కదా కార్యాచరణ అలాగే ఉంటుంది కదా వీళ్ళెందుకు దిగాలి వీలు వీళ్ళు పాలక వర్గంలో ఉంటుండగా వీళ్ళెందుకు దిగాలి అందువల్ల మరి ఈ తొందరపాటు పనులు జనసేన వారు కూడా తగ్గించుకుంటే తగ్గించుకోవడం కాదు అసలు మానసే మంచిది ఎప్పుడు మీకు మీ పార్టీకి అన్యాయం జరిగింది అనుకుంటున్నారు అప్పుడు మీరు చెప్ప అడగండి ఆయన దగ్గరించి సంజాయిసి రాబట్టండి ఆయన సంజాయిస్త సక్రమంగా ఇవ్వకపోతే అప్పుడు ఎదురు తిరగండి అంతే ఇంకా అదిలోనే హంస పద్ధతి ఉంది బాగుంది అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన అంటే ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అలా ఆ విధంగా ఏమన్నా ఉందా సార్ అసలు డిప్యూటీ సీఎంకి అధికారాలు లేవు లేవండి బాబు అధికారాలు ఏవి లేవు గనకనే ఐదు ప్రధానమైన శాఖలు ఇచ్చాడు ఆ అన్ని శాఖల్లో కూడా పుష్కలంగా డబ్బు ఉంటుంది అర్థమైందా అంటే ఏంటి నిధులు వస్తాయి నిధుల వల్ల వాళ్ళు అందరూ జనసేనకి ఏమైనా మంచి చేయగలుగుతారు పార్టీ సభ్యులకు మంచి చేయగలుగుతారు అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేయగలుగుతారు ఐదు ప్రధానమైన శాఖలు తీసుకున్న తా ఇంకా నిరాశ నిస్ప్రహాలు ఎందుకుంటాయి మొన్నటి వరకు ఈ పెన్షనర్స్ చాలా ఆందోళనగా ఉండేవారు నిన్న పెన్షన్ ఇచ్చేసరికి ఎంత ఆనందపడ్డారు దేవుడు అంటున్నారు ఇద్దరిని కొలుస్తున్నారు అలాగే అసలు పూర్తిగా అసలు రంగంలో దిగలేదు కదా నేను ఆ ఫైర్ సరినీ పూర్తిగా నేనే చదువుతున్నాను నేనే చదివి సంతకం పెడుతున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నాను నిజమే చదవకుండా సంతకాలు పెడితే పొద్దున్న ఏదైనా గొడవ జరిగితే ఆయనే జైల్లో పెడతారు చట్టానికి నేనా అనే తారతమ్యం లేదు కాదంటే ముందు వెనక తప్ప నువ్వా నేనైనటువంటి పక్షపాత వైఖరి న్యాయస్థానం ఉండకూడదు ఉంటే అది న్యాయస్థానమే కాదు బలోపేతం అంటే పార్టీ బలోపేతం అంటే పార్టీ ఇక్కడ వేలునేలా చేయడమే కదా బలోపేతం అంటే మరి పార్టీ ఇక్కడ ఒక సీటు రెండు సీట్లు గెలుచుకుందా అని ఆశ లేకపోతే ఎందుకు ఊడి గుంచేస్తున్నట్టే ఇక్కడ అనిపిస్తుంది కదా గనక ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆయన అనుభవం లేనివాడు కాదు మరి వచ్చి ఒకవేళ రేవంత్ రెడ్డికి ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటే సహాయం చేయొచ్చు లేదా రేవంత్ రెడ్డి ఈయన రూపాయకారంగా పరిశ్రమల విషయాల్లోనూ ఏదైనా ఉంటే అండర్స్టాండింగ్ ఉంటే చెప్పవచ్చు ఇప్పుడు ఆంధ్ర పరిశ్రమ వచ్చింది తెలంగాణలో కూడా మన మీకు కావడం సదుపాయాలు చేస్తాడు మీకు ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు మీరు కోరుకున్న రేటుకి ఇస్తాడు విద్యుత్ రాయితీ ఇస్తాడు అని అంటే అక్కడ ఆంధ్ర గురించి రేవంత్ రెడ్డి మాట్లాడినా రేవంత్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్నా లోపాయికారి ఒప్పందం అది అది బయటికి చెప్పవలసిన అవసరం లేదు బయటికి చెప్పకూడదు కూడా అందువలన అయితే పరిశ్రమలు తెచ్చే అవకాశాలు తెలంగాణ పార్టీకి లేవు అక్కడ ఏ మాట కామాట చెప్పుకోవాలి కేటీఆర్ ఉన్నంతకాలం కూడా అద్భుతంగా ఆయన పరిశ్రమల విషయంలో జోక్యం చేసుకున్నాడు సర్ప్లస్ పరిశ్రమలు తెచ్చుకున్నారన్నమాట ఇక మా చాలండి అన్నట్టుగా తెచ్చుకున్నారు ఇప్పుడు లేవు కదా అటువంటి విషయాల్లో ఏదైనా కొంచెం ఒకరికొకరు సహకారం చేసుకునే అవకాశాలు లేకపోలేదు ఏదేమైనప్పుడు కూడా ఉభయ రాష్ట్రానికి ఒక మంచి మంచి రోజులు వచ్చాయి శుభ సూచకంగా అనిపిస్తుంది అన్నమాట అనందముల్లా ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉంటే ఆనందం వేరు కదా అందువల్ల డెఫినెట్గా ఆ విధంగా రెండు రాష్ట్రాలకు కూడా శుభారంభం అంటే ఒక మాటని ఒకరు వ్యతిరేకించరు రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంది చంద్రబాబు మీద రేవంత్ రెడ్డికి గురు భక్తి ఉంది కనుక గా మునపడిలా కాకుండా ఆంధ్ర బిర్యానీ పేడ ఇలాంటి మాటలు ఉండవు కదా జాగో బాగోలు ఏ ఉండవు అన్నమాట ఇద్దరిది ఒకే మాటగా ఉంటుంది మాట